గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సత్తెనపల్లిలో మీటింగ్ పెట్టారో, మీటింగ్ పెట్టినట్టునే పెద్ద ఎత్తున ప్రజాదరణ వచ్చింది. అలాగే అనేక మంది కౌలు రైతులకి, మీరు ఎంత ఆపినప్పటికీ కూడా ఆయన కౌలు రైతులకి న్యాయం చేయగలరు జరిగిందంటే, సత్తెనపల్లి గాడిద ఒకటి వాంటించడం మొదలెట్టింది. ఆ సత్తెనపల్లి గాడికి ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ఎప్పుడైతే వాంటించడం మొదలెట్టావో మీ మిగిలిన గాడిదలందరూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఆ గాడిద అవినీతి బాగోతం చాలా త్వరలోనే బయటికి రాబోతుంది, తెర మీద రాబోతుంది. ఆ గాడిదని వేచి చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మా ప్రచార రథానికి వారహి అని చెప్పి ఒక దేవత పేరు పెట్టి ఆ దేవత ఒడిలో ప్రచారంలోకి వెళ్దాం, ప్రజలకి మంచి ఏటో చెడ్డేటో చెప్దాం అని ఒక ఆలోచనతో ఆయన ఉంటే, ఆ వారహి దేవతని ఖచ్చితంగా నువ్వు పందితో పోల్చినందుకు దాని యొక్క ఫలితం ఖచ్చితంగా అనిపిస్తావు, నీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వం కౌలు రైతులకి ఎవరో కూడా ఎప్పుడో మీరు గుర్తించేదాకా కౌలు రైతులు వెయిట్ చేయాలి, అంటే మీరు గుర్తించిన వాళ్ళే కౌలు రైతులు అవుతారా, మీరు గుర్తించకపోతే కౌలు రైతులు కారా అని అడుగుతా ఉన్నాను. మా నాయకుడు ఈవేళ కౌలు రైతులకి ఆయన ఒక భరోసా ఇవ్వడం, మీకు కళ్ళు తెరిపించడం జరుగుతూ ఉంది. మా నాయకుడు బడుగు వర్గం అయినటువంటి రెల్లి కులం తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారు? దాని యొక్క అభ్యున్నతి గురించి తీసుకోవడం పెడతాయి. అయితే నిమిషానికి ఒక కులం అంట, నిమిషానికి ఒక కులం మార్చుకుంటున్నారట. మరి మీరేం చేస్తూ ఉన్నారు? మీ నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు? మత మార్పిడి తప్ప మీ నాయకుడు చేసేది? నువ్వు ఆల్రెడీ ఏ కులంతో ఉన్నావు, ఏ కులం ఒక చేతి నీళ్ళు తాగుతూ ఉన్నావు, నీకు ఏ కులం చేరనున్నావు అది నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. బీజేపీతోటి పొత్తు గురించి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, అది మా అంతర్గత వ్యవహారం. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత పొత్తులు ఉంటాయి, పొత్తులు లేకపోతే మాట్లాడుకుంటాం తీసుకుంటాం, అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎలాగే కానీ మీ నాయకుడిలాగా ప్రతీ నెల ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ ప్రజలతో ఢిల్లీ వెళ్ళాడు, ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే పోలవరం తీసుకొస్తాడు, పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొస్తాడు, ఇక్కడ జీతాలు మాస్టర్లకి స్కూల్కి పిల్లలకి జీతాలు తీసుకొస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే, మీ నాయకుడిలో అక్కడ చేస్తారు పని ఏంటి? సొంత ప్రయోజనాల కోసం జైళ్ళు బెయిల్లు అనే మాటలు మాట్లాడుకుంటా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నావు నువ్వు? నువ్వు చెప్తా ఉన్నావు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఓ అద్భుతమైన భోజనాలు పెడతా ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నువ్వు కానీ మీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే బహిరంగంగా ఈ యొక్క హాస్టళ్ళకి, బడుగు బలహీన వర్గాలకు చెందిన హాస్టళ్ళకి ఎక్కడైనా సరే మనం విజిట్కి వెళ్దాం, దానికి రాగలరా అని చెప్పి నేను మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీ సన్నాసి పాలన చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది చూడలేక సంవత్సరం టైం ఇచ్చి, సంవత్సరం టైం కూడా పూర్తి అవ్వకుండా నిజంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న ఆలోచన నుంచి కూడా బయటకు వచ్చి ప్రజలు ఏమైపోతారో అన్న దాని మీద ఈ 3.5 సంవత్సరాలుగా రోడ్డు మీద తిరిగి మీ కళ్ళు తెరిపించడం పరిగా బయటకు రావడం జరిగింది, అది బట్టి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే కాపుల్ని తాకట్టు పెడతామంట, కాపులు తాకట్టు పెట్టి వాళ్ళ కనపడుతున్నారా, కాపులు తాకట్టు పడి వాళ్ళ కనపడుతున్నారా, అంటే కాపు జాతిని తాకట్టు పడే జాతిగా కాపు జాతిని అవమానిస్తావు, అట్లాగే గాడిద కాపుల్ని గాడిలతో పోల్చడం చేస్తూ ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో 100కి 100% నీకు లాంటి సన్నాసులు నలుగురు తప్ప 100కి 100% కాపులు అయితే బడుగు బలగైన వర్గాలు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారితోటే ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు రంగా గారి గురించి చెప్తా ఉన్నారు, రంగా గారు ఆవేళ రంగా గారిని చంపిన వాళ్ళు కానీ రంగా గారిని ఒక బడుగు బలహీన వర్గాల వెనకాల తిరిగి రంగా గారిని ఒక రౌడీ షీటర్గా మాట్లాడినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్న వ్యక్తిని మీరే కదా పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈవేళ కాపుల గురించి మీకు జాలి వచ్చిందా? కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి క్షణం కూడా కాపు జాతి మీద ఒక పగబట్టినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరైతే మటుకు ప్రజలందరికీ తెలుసు. నేనైతే మీకు చెప్తాను, ఈ రాష్ట్రాలకి ఏలినాటి శైలిలో పట్టుకున్న మీరు వదిలిపోవాలని చెప్పి ప్రజలు పూజలు కూడా చేస్తూ ఉన్నారు. నేను ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నాను, మీకు పచ్చకావరలు మందు వేసుకుని పచ్చకావరలు తగ్గిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వాస్తవ పరిస్థితులతో గమనించిన తర్వాత రాంబాబుని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై జనసేన.